అట్ కమ్ మాడ్యూల్స్ గురుదక్షిణ 1982 సంవత్సరం మద్రాస్ జనరల్ హాస్పిటల్లో కొన్ని ఆపరేషన్లు చూస్తాను సార్, ఏర్పాట్లు చేయగలరా అని డాక్టర్ పంచమూర్తి అనే గుండె ఊపిరితిత్తులు డాక్టర్ని అడిగాను. ఓ ఖచ్చితంగా అని అన్నాడు ఆయన. నేను అడగకముందే తన ఇంట్లోనే ఉండమని చెప్పాడు. మీకెందుకు సార్ ఇబ్బంది అన్నా. మాకేం ఇబ్బంది లేదు అన్నాడు ఆయన. నేను మొట్టమొదటిసారి మద్రాసు పోయా. తెల్లవారుజామున 4:30 హౌరా మెయిల్ సెంట్రల్కి వచ్చింది. బోరు నర్షం. ఏం చేయాలరా నాయన, ఈ నిల్లెట్లు కనుక్కోవాలా, ఈ వర్షంలో పోయేది ఎట్లా, ఎక్కడో బిసన్ నగర్లు ఉంటానన్నాడు అని అనుకుంటూ బయట మెయిన్ గేట్ దగ్గర నిలబడ్డా. ఇంతలో ఆయన భార్య సౌదామిని ఇద్దరు కారు వేసుకుని సెంట్రల్కి ఆ వర్షంలో వచ్చారు. నా ఆశ్చర్యానికి అంతులేదు. ఆయన నాకు ఏమవుతాడు, ఏమీ కాడు. ఆయన ఎవరో నేనెవరినో ఒక మాట ఇచ్చినందుకు ఆ మాట మీద నిలబడడానికి మొదటిసారి మద్రాసు వస్తానంటున్నాడు ఆయన. ఇది ఏ ఇబ్బంది పడతాడు అనుకుని తెల్లవారుజామున ఆ టైంకి కారు వేసుకుని నన్ను తీసుకెళ్ళడానికి రావడం నన్ను ఆశ్చర్యంలో ముంచింది. మొదటగా ఆయన డిపార్ట్మెంట్ అయిన కార్డియోథొరాసిక్ థియేటర్లో కేసులు చూడటం మొదలుపెట్టాను. ఇతర డిపార్ట్మెంట్లో కూడా చూడటం ఆపేసి 6 నెలలు ఇక్కడే ఉన్నాను. ఒంగోలులో గుండె ఆపరేషన్ చేయమని అడిగాను. వెంటనే అంగీకరించాడు ఆయన. ఒంగోలు అంటే చిన్న ఊరు, ఇక్కడ గుండె ఆపరేషన్ చేసేదేంది అని అనలేదు ఆయన. 1982 నుంచి 86 వరకు అలా వచ్చి నా దగ్గర ఆపరేషన్ చేశాడు. ప్రతి కేసుకి నేనే అసిస్టెంట్స్కి వెళ్ళాను. మైట్రల్ కమిషురాటమీ అనే ఆపరేషన్లు ఆయన చేసినవి. అంటే గుండె లోపల ఎడం పక్క కర్ణికకు జఠరకి మధ్య ఒక కవాటం ఉంటుంది, దీన్ని మైట్రల్ కవాటం అంటారు. రుమాటిక్ ఫీవర్ అనే జబ్బు ఎక్కువగా ఉండే కాలం అది. ఆ జబ్బు వచ్చిన వాళ్ళు కొద్దిమందికి కీళ్ళ జబ్బు బాగై గుండెలో కవాటం సన్నబడే జబ్బు వస్తుంది. అట్లా ఎక్కువ మంది రోగులు ఆ టైంలో వస్తూ ఉండేవాళ్ళు. ఆ జబ్బులు ఒంగోలు ప్రాంతంలో కూడా ఉన్నాయి. నేను ఆ జబ్బుని ఎతికి పెట్టడం, ఆయన నెలకి 2 సార్లు వచ్చి 2 కానీ 3 కానీ ఆపరేషన్లు చేసి వెళ్ళడం, ఆయన వెంటనే ఆయన తనతో పాటు మత్తిచ్చే డాక్టర్ని కూడా తీసుకొచ్చుకునేవాడు, అసిస్టెంట్స్ మాత్రం నన్నే తీసుకునేవాడు. ఈ మైటల్ కమిషరాటమని ఆపరేషన్ చేసేటప్పుడు ఎడం పక్క కర్ణికలో కుడి చేతి వేలు పెట్టాలి, జఠరికలో టబ్స్ డైలేటర్ అనే సాధనం పెడతాడు. ఈ సన్నబడ్డ వాల్వ్ దగ్గరికి ఈ టబ్స్ డైలేటర్ అనే సాధనం తీసుకెళ్తాడు. దాన్ని గట్టిగా నొక్కేస్తే ఆ వాల్వ్ ఓపెన్ అవుతుంది. లోపల ఏం చేస్తాడో ఊహించడానికి నాకు అలివిగాడల్లా. అయినా ఆయన హ్యాండ్ మూమెంట్స్ చూస్తూనే 4 సంవత్సరాలు గడిపా. ఈ ఆపరేషన్ పేరు క్లోజర్ మ్యాటర్ల కమిజరాటమే. దీన్ని నేర్పడం కూడా కష్టమే. నేనైతే ఎంబీబీఎస్ మాత్రమే చదివా, అన్ని స్పెషాలిటీల్లో బేసిక్ ఆపరేషన్ మాత్రమే చేస్తా. ఒక్కసారి చూస్తే నోట్స్ రాసుకొని ఆపరేషన్ చేయగలను, కానీ ఇక్కడ హార్ట్ లోపల ఏం చేస్తున్నాడో చూసే అవకాశమే లేదు. కానీ చేయాలనే కోరుకుంది. ఒంగోలు నుంచి కర్నూలుకి వెళ్ళే లోపల ఒక కేసన్నా చేయాలని నిర్ణయించుకున్నా. చివరికి చేశా. ఆ తర్వాత చాలా చేశా. కానీ నాకు ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడు ఎలాగో అలాంటి గురువు పంచమూర్తి గారు, ఆయనకు చెప్పలేదు. చెప్తే తిడతాడని భయపడ్డా. ఎందుకంటే ఎంబీబీఎస్ ఉన్న వాళ్ళకి ఎవరికి గుండె ఆపరేషన్లు ఎవరు నేర్పరు. ఎంబీబీఎస్ అయినాక 3 ఏళ్ళు ఎంఎస్ జనరల్ సర్జరీ చేయాలి, ఆ తర్వాత 2 ఏళ్ళు కార్డియోథొరాసిక్ సర్జరీలో ఎంసీహెచ్ఎన్ చేయాలి, ఆ తర్వాత పంచమూర్తి గారు లాంటి సీనియర్ దగ్గర 4-5 ఏళ్ళు పనిచేయాలి. 4-5 ఏళ్ళు అసిస్టెన్స్ చేసిన తర్వాత ఆయన చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఈ ఆపరేషన్ నేర్పాలి. ఈ స్టెప్స్ ఏవి లేవు నాకు. ఎంఎస్ జనరల్ సర్జరీ లేదు, ఎంసీహెచ్ లేదు. 4-5 ఏళ్ళు ఆయన తుండి ఆయన ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్గా పనిచేసింది లేదు. ఒకవేళ చేసినా ఎంసీహెచ్ చేసిన వాళ్ళనే తీసుకుంటాడు తప్ప, ప్రభుత్వం అంగీకరిస్తుంది తప్ప. నాలాగే ఎంబీబీఎస్ చేసిన అసిస్టెంట్కి తీసుకునే సమస్య లేదు. అందుకని భయపడ్డా తిడతాడని.
ఆయనకు కూతురు ఉంది, పేరు కర్పగవల్లి. నా కూతురు అంత వయస్సే. ఆయన 4 సంవత్సరాలు నా దగ్గరికి ఒంగోలు వచ్చినప్పుడంతా తన కూతురును కూడా వెంట తెచ్చుకునేవాడు. మా అమ్మాయి ఆ అమ్మాయి ఆడుకుంటుండేవాళ్ళు. మేము ఆపరేషన్ చేసుకుని వచ్చిన తర్వాత ఈ పిల్లల్ని తీసుకుని అట్లా ఊళ్ళో కాసేపు తిరిగి వచ్చేవాళ్ళం. తర్వాత రాత్రికి మరలా ఆయన మద్రాసు వెళ్ళిపోయేవాడు. 10 ఏళ్ళ క్రితం ఆయన చనిపోయాడు. ఆ తర్వాత 7 ఏళ్ళకి ఆయన భార్య చనిపోయింది. ఈ విషయాలు తెలిసినాయి నాకు. ఆయనకు ఒక మాటన్నా చెప్పుకుంటే బాగుండని అనేక సార్లు బాధపడ్డాను. ఒకసారి ఆయన కూతుర్నన్న చూద్దామని మద్రాసు పోయా. నేను 6 నెలలు ఉన్న ఇల్లే ఇప్పుడు అమ్మాయి కూడా ఉన్నది. 2 పిల్లల అమ్మాయికి భర్త ఉన్నాడు. అందరిని కలిశాం. నాతో పాటు నా కుమారుడు కూడా వచ్చాడు, పేరు అమర్. అందరం కలిసి బయట హోటల్లో భోంచేయడానికి వెళ్ళాం. మాటల మధ్యలో నేను 2000కి పైగా గుండె ఆపరేషన్ చేశానని చెప్పాను. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయి, అంకుల్ ఈ విషయం నాన్నకి తెలుసా అన్నది. భయపడి చెప్పలేదమ్మా అన్నాను. పొరపాటు చేశారు అంకుల్, ఏకలవ్యంలా మీరు నేర్చుకున్నందుకు. నాన్నగారు ఎంతగా పొంగిపోయేవాళ్ళు. పొరపాటు చేశారు అంకుల్ అని మళ్ళా అన్నది. చివరి రోజుల్లో మీ గురించే మాట్లాడేవాడు నాన్న. ఒక్కసారైనా చూద్దామని కోరికగా అనేకసార్లు మాట్లాడినాడు. మీ అడ్రస్ దొరక్క నేను చెప్పలేకపోయా. గురుదక్షిణ ఎటు ఇవ్వలేదు. గురువు సంతోషం కోసం ఒక్కసారి ఆయన చూడలేదు. చూసి నమస్కరించి మీ స్ఫూర్తితో 2000 పైన గుండె ఆపరేషన్ చేశానని చెప్పకపోతేనే అనే బాధ నాకు జీవితంలో తీరని కోరిక. చనిపోయాడు, ఆయనకి ఎటు చెప్పలేను. ఈ బాధ ఇలా ఉంటుంది. బాధపడి కూడా చేయగలిగేది ఏం లేదు. ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదు. మీకు ఎవరైనా ఏదైనా నేర్పించినా, వాళ్ళని చూసి మీరు నేర్చుకున్నా, మీరు స్ఫూర్తి పొందినా, చనిపోయినాక సంతాప దినం రోజు మాట్లాడటం కాదండి. ఆ రోజు మాట్లాడితే బతికున్న వాళ్ళకి తెలుస్తుంది, చనిపోయిన వాడికి తెలియదు కదా. ఆ వ్యక్తి బతికుండగానే దయచేసి చెప్పండి, అలా చెప్పటమే సరైంది అనే నిర్ణయానికి నేను వచ్చా. అందుకనే నాకు నేర్పించిన వాళ్ళకి, నా గురువులకి, నాకు ఎంతో సహాయపడిన వాళ్ళకి, వాళ్ళంతా బతికున్నప్పుడే నా కృతజ్ఞతని తెలియజేయాలా అనేది నేను అప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే మించి మరణించిన నా గురువుకి నేను ఏమి ఇవ్వగలను.